ఏలూరులో అంగన్వాడీల నిరసన కొనసాగుతుంది. అంగన్వాడీలకు సిపిఐ పార్టీ చింతలపూడి శాఖ మద్దతు తెలిపింది. రోజు కూలి పని చేసే వాళ్లు 15 నుంచి 18 వేల రూపాయలు సంపాదిస్తున్నారని, అంగన్వాడీలకు కేవలం 11 వేల రూపాయలు ఇవ్వడం అన్యాయమంటూ సిపిఐ వ్యవసాయ శాఖ నాయకులు మామిళ్లపల్లి వసంతరావు అన్నారు. ఇక అంగన్వాడీలకు నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదు, మా హోటల్లో పనిచేసే వాళ్ళకి 400 వస్తుంది. మొత్తం లెక్క చూసుకుంటే వాళ్ళకి 16,000 వస్తుంది నెలకి. మా పల్లెటూరులో ఉన్న మహిళా వ్యవసాయ కూలీ మరి ఏళ్ళకెంత వస్తుంది రోజు కూలీ? లెక్క అయిన ఒకసారి రోజు కూలీ ప్రకారం రావాల్సిస్తే కనీసం 16,000 రావాలి. దానికి వీడికి ఇచ్చేది 11,500. వీడు అడిగింది ఏముంది, తెలంగాణ కంటే 1,000 ఎక్స్ట్రా ఇస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? తెలంగాణలో 14,500 అయితే వీళ్ళు 11,500తో సరిపెట్టాను. 5 సంవత్సరాలు చదివే వేతనంతో గడుపుతున్నారు వీళ్ళు. పెరిగే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, కానీ పెరగట్లేదు కదా. నిత్యావసర రేట్లు పెరిగిపోతున్నాయి కదా, కుటుంబ భారం పెరుగుతుంది కదా. ఆయనకైతే తాడేపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊర్లో శంకుస్థాపన చేయడానికి హెలికాప్టర్ కావాలి. 3 కిలోమీటర్ల దూరం కార్లో వెళ్ళొచ్చు, మోటార్ సైకిల్ మీద వెళ్ళొచ్చు, కానీ ఆయన మాత్రం ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి హెలికాప్టర్ పెట్టుకొని 3 కిలోమీటర్ల దూరాన్ని హెలికాప్టర్ ఉపయోగించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పొలాల్లో పనిచేసి నాటు తీయడానికి అయితే వాళ్ళకి 600 పడుతుంది. లేదు, మా హోటల్లో పనిచేసే వాళ్ళకి 400 వస్తుంది. మొత్తం లెక్క చూసుకుంటే వాళ్ళకి 16,000 వస్తుంది నెలకి. మా పల్లెటూరులో ఉన్న మహిళా వ్యవసాయ కూలీ మరి ఏళ్ళకెంత వస్తుంది రోజు కూలీ? లెక్క అయిన ఒకసారి రోజు కూలీ ప్రకారం రావాల్సిస్తే కనీసం 16,000 రావాలి. దానికి వీడికి ఇచ్చేది 11,500. వీడు అడిగింది ఏముంది, తెలంగాణ కంటే 1,000 ఎక్స్ట్రా ఇస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? తెలంగాణలో 14,500 అయితే వీళ్ళు 11,500తో సరిపెట్టాను. 5 సంవత్సరాలు చదివే వేతనంతో గడుపుతున్నారు వీళ్ళు. పెరిగే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, కానీ పెరగట్లేదు కదా. నిత్యావసర రేట్లు పెరిగిపోతున్నాయి కదా, కుటుంబ భారం పెరుగుతుంది కదా. ఆయనకైతే తాడేపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊర్లో శంకుస్థాపన చేయడానికి హెలికాప్టర్ కావాలి. 3 కిలోమీటర్ల దూరం కార్లో వెళ్ళొచ్చు, మోటార్ సైకిల్ మీద వెళ్ళొచ్చు, కానీ ఆయన మాత్రం ఆయన తాడే